Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సజ్జలపై లుక్అవుట్ నోటీసు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జరిగింది ఇదే. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అధికారం కోల్పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల పాత్రపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉండగా ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదలాయించింది. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కనిపించిన సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై లుక్అవుట్ నోటీసు ఉందని తెలిపారు. విదేశాలకు ఆయన వెళ్లే అవకాశం లేదని చెప్పారు. దీంతో ఆయన తాను విదేశాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్కు వెళుతున్నట్లు వారికి వివరించారు. దీంతో ఆయన వెళ్లేందుకు అనుమతించారు. కానీ అప్పటికే ఆయన వెళ్లాల్సిన హైదరాబాద్ ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. దీంతో మరో ఫ్లైట్లో ఆయన హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సజ్జలతో పాటు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురికి గతంలోనే పోలీసులు నోటీసులు పంపారు. వీరిలో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. అయితే వీరంతా హైకోర్టులో ముందస్తు బెయిల్కు పిటిషన్లు వేసినా కొందరికి మాత్రమే ఊరట లభించింది. ఇందులో సజ్జలపైన కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.